విగ్రహాల మీద జరిగిన దాడి రాజకీయం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాలి. కానీ విజయసాయి రెడ్డి గారి మీద జరిగిన రాళ్ల దాడి రాజకీయ దాడి అనుకోవాలా? ఆ రోజు సీఎం గారే అక్కడ ఉన్నారు, ఆయన వెళ్ళాలా. దేవాదాయ శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు, ఆయన వెళ్ళాలా. విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నాడు. ఈ వ్యవహారంలో జర్నలిస్టులు కూడా తొందరపడ్డారా? ఆ కసికొద్ది ఇక్కడ డైరెక్ట్గా గుణదల మేరీమాత స్టాచ్యూ స్టోలేనని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఇచ్చేసాడు. మొత్తం జనరల్ ఇంటర్నేషనల్ బీబీసీ దాకా వెళ్ళిపోయింది. కానీ బీజేపీకి సపోర్ట్గా ఉండి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారా? ఇక్కడ అట్లా జరిగిందంటే మాత్రం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం భారీగా మార్పు వస్తుంది. ఈ దుర్మార్గుడు ట్రావెల్ చేస్తున్నాడు. విజయవాడలోనేమో రామాలయం పెట్టాడు కృష్ణలంకలో, మచిలీపట్నంలోనేమో క్రిస్టియన్స్ సువార్త సభల దగ్గర పెట్టాడు, తర్వాత గుంటూరు దగ్గర మసీద్ దగ్గర పెట్టాడు. అయితే ఈ టైమర్ బాంబులు చిన్నవి కాబట్టి అడికి అంత శక్తి లేకపోయేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా రేజ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ప్రశ్నలు అన్న లాజిక్ ఉంది. ఇప్పటికైనా నాయకుల నోళ్లు అదుపులో పెట్టుకుంటే నిజమైన దొంగలు దొరుకుతారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ నాకు రాదని ఫిక్స్ అయిపోయాడు చంద్రబాబు. వాళ్ళందరికీ వంశ పారంపర్య అర్చకత్వాన్ని తీసేసింది వీళ్ళే తెలుగుదేశం టైం. రాజశేఖర రెడ్డి వచ్చాక మళ్ళీ ఇచ్చాడు. ఈ రామతీర్థం ఘటనలో బీజేపీ ఎంట్రీతో అది మరింత రణరంగంగా మారిందా? ఇంకా వాళ్ళకే ఓపిక లేక పైదాక మెట్లెక్కలేక సగం మందికి ఎంత కూర్చుని ఉంటారు, పోయేదే ఉంది, నిరసన చెప్తారు. చంద్రబాబు గారు పరిశీలనకి వెళ్ళారు, బీజేపీ అజిటేషన్ చేయడానికి వెళ్ళింది. బీజేపీ కొన్నిట్లో బ్యాలెన్స్ వెళ్తుంది. ఈయన ఏంటంటే పూర్తిగా ప్యూర్లీ యాంటీ వైసీపీ అనేది స్టాండ్ తీసుకున్నారు. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉంది అంటే హిందూ దేవాలయాల్లోని విగ్రహాలపై జరుగుతున్న దాడులు. ఈ వారం ఒక రకంగా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి, పెరుగుతున్నాయే తప్ప ముగింపు ఎప్పుడు అనేదానికి ఒక ప్రశ్నగానే మిగులుతుంది తప్ప సమాధానం అయితే దొరకట్లేదు. ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరంటే చాలా లోతైన దారుణం, కానీ లోతైన విచారణ జరపాలి అంటున్నారు, లోతైన దర్యాప్తు చేస్తున్నారు, లోతైన రాజకీయం కూడా జరిగింది అనేది. తాజాగా సిఐడి విచారణ తర్వాత నిన్న కొత్త సిఎస్ గారు ఆదిత్యదాస్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో చూస్తే ఒకే రంపాన్ని మూడు ఆలయాల్లో ఉపయోగించారు అనే అంశం బయటికి తీసుకొచ్చారు. అంటే ఒకే టీము చేస్తుంది అని ఇక్కడ నిర్ధారించుకోవాలా? నిజంగా అంత లోతైన రాజకీయం జరిగిందా? ఎలా చూడాలి? ఖచ్చితంగా అసలు అక్కడేగా తేలాల్సిందే. అది రాజకీయ కుట్ర అంటే తేల్చాలి. కుట్రే కానీ రాజకీయమే కాదు అనేది దొరికితే కదా. అంటే కుట్ర అనేది ఒక రకంగా ఫిక్స్ అయిపోవచ్చేమో. మూడు చోట్ల ఒకటే రంపం వాడారు అన్నక్కడే బయటపడిపోయింది. అందులో రామతీర్థంలో వదిలిపోయారు అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి డ్రాప్ అయ్యారు వాళ్ళు. అంటే అక్కడతో వాళ్ళ టార్గెట్ అయిపోయిందా? వాళ్ళ టార్గెట్ అయిందా లేకపోతే టైం లేకనో లేదంటే కనుక కింద ఏదన్నా ఉంటే మళ్ళీ తీసుకుందాం లేని వచ్చేసి మర్చిపోయి వెళ్ళిపోయారు అనేది తేలాలి. బట్ ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మూడు చోట్ల వాడారన్నది. ఇంతవరకు కుట్ర లేదు, లేకపోతే అక్కడెక్కడో జరుగుతుంది, ఇక్కడెక్కడో జరిగింది, ఇందులో రాజకీయం. ఇప్పటికైనా నాయకుల నోళ్లు అదుపులో పెట్టుకుంటే నిజమైన దొంగలు దొరుకుతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. విజయవాడ దొర్గగూడిలో దొంగతనం జరిగింది. అప్పట్లో అమ్మవారి నగల్ని సాహు అనేవాడు దొరికాడు. ఈలోపుగా పత్రికల్లో పుంకాను పుంకాలు కథనాలు, ఓ 50 మంది టీం వచ్చారు, 100 మంది టీం వచ్చారు, దీంట్లో ఉన్న స్టాఫ్తో కలిసి బంధాలు ఉన్నాయి, ఎవడి నోటికి వచ్చింది అటు రాసేసి విశ్వసనీయ సమాచారం అని ఒకటి రాసి పడేసేవాడు. పుంకాను పుంకాను కథనాలు తీరా చూస్తే అక్కడ లోపల నగలన్నిటిది అన్నిటి మీద ఫింగర్ ప్రింట్స్ తీశారు, అర్చకులు అందరూ చూశారు, ఒకే ఒక ఫింగర్ ప్రింట్ ట్రాలీ కాల. ఇప్పుడు ఇంకా సిస్టమ్ ఉంది, కంప్యూటర్ ముందు పెడితే అయిపోతుంది. అప్పట్లో ఫైల్ పంపించుకోవాలి, అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపిస్తే ఒరిస్సా వాళ్ళు ఒక నెలన్నర రెండు మూడు నెలల తర్వాత దాదాపు ఒక 5-6 నెలలు అనుకుంటా ఈలోపుగా ఈ కథనాలన్నీ అయిపోయినాయి. ఎవరు ఎవరి కాళ్ళు పక్కన ఉన్న అనుమానంగా చూసుకునే స్టేజ్ ఎంప్లాయీస్ కూడా అట్ట రాసుకొచ్చేసారు. ఇవాళ రోజున నాకు ఏ స్టోరీ లేదంటే ఒకటి కథలు లేడివే, ఒక అర్ధరాత్రి పూటట ఒక కొంచెం నిక్కడు ఫ్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్నాడంట. మన పుస్తకాల్లో
షాడో రావాలని రాసిన మధుబాబులోను పానగంటుల రైపులో రాసి పారేసేవాడు ఎవడదోవడ. తర్వాత ఈ ఒక్క ఫింగర్ ప్రింట్ ఇక్కడ మా దగ్గర ఉన్న నిందితుడితో సరిపోతుంది చూడమని ఒరిస్సా వాళ్ళు పంపించారు. అప్పుడు వీళ్ళు ఒరిస్సా పోయారు. ఒరిస్సాలో ఏం తేలింది అది, వాడు జైల్లో ఉన్నాడు. వాడిని ఏంటరా అంటే అప్పుడు వచ్చానండి నేను, వేరే కేసులో నన్ను పెట్టారు, నేనే చేసింది అది అన్నాడు. వాడు చెప్పాడు, కన్ఫెస్ అయ్యాడు, వాడు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అమ్మాడు. వీళ్ళు లోపు ఏం చేశారు, ఈ నగలను విదేశాలకు పంపించుంటారా, దీని రకాల తాంత్రిక శక్తులు ఉంటాయా, మాంత్రిక శక్తులు ఉంటాయి, ఇవన్నీ రాశారు. ఒకడే అంటే ఈ రాసిన వాళ్ళందరికీ ఈగో సాటిస్ఫై కాదు. అందుకని పాలుగారే పసిబుగ్గల ఈ చిన్నవాడ దొంగతనం చేసేదని మళ్ళీ ఇదొక కథలు రాయడం మిగిలిన చేశారు. ఇవన్నీ ఎవడో అమాయకుడిని తెచ్చిపెట్టారు. అంటే రాసేవాడికి నోటికి వచ్చింది ఇది ఉంటుంది. కాబట్టి నోటి దూల కంట్రోల్లో పెట్టుకుంటే నిజం బయటపడుతుంది. ఇక్కడ వాస్తవంగా కుట్ర అన్నది కన్ఫర్మ్. ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగితే పొరపాటు అంటాం, లేదా ఒక చోట జరిగితే అది దాడి అంటాం. ఇది ఇన్ని జరుగుతున్నాయంటే కుట్ర, అది ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే కుట్ర. అంటే ఇందులో కూడా రాజకీయ కుట్ర లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వేరే రకమైన కుట్ర, ఇదే ఇది తేలాల దర్యాలు. ఇప్పుడు వాస్తవంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టయితే కనుక ఒకటి ఉండదు, అంటే ఒక టైప్ ఆఫ్ టెంపుల్స్కి ఉండదు. దీనిదార్ అంజుమన్ వాడు ఏం చేశాడు, గుడి దగ్గర పెట్టాడు, మసీద్ దగ్గర పెట్టాడు, చర్చి దగ్గర పెట్టాడు. ఇప్పుడు అప్పట్లో ఇక్కడే కదా పుట్టింది ఆ దరిద్రం కూడా, పెద్దవాడలో పంజాబ్ సెంటర్లో నుంచి అక్కడ పెట్టుకుని వాడు మొత్తం పెట్టినవి అన్నేంటి, విజయవాడలోనేమో రామాలయం పెట్టాడు కృష్ణలంకలో, మచిలీపట్నంలోనేమో దీని దగ్గర పెట్టాడు, ఇది క్రిస్టియన్స్ సువార్త సభల దగ్గర పెట్టాడు, తర్వాత గుంటూరు దగ్గర మసీద్ దగ్గరే పెట్టాడు. అయితే ఈ టైమర్ బాంబులు చిన్నవి కాబట్టి అడికి అంత శక్తి లేకపోయేటప్పటికి ఇదైపోయింది. అంటే మత కలహాలు సృష్టించాలనుకున్నవాడు మూడు చోట్ల చేస్తాడు, లేదా ఇద్దరి మధ్యన అంటే రెండు చోట్ల చేస్తాడు. కాబట్టి కలహాలు కాదు, సంథింగ్ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం. ఇక్కడ అన్రెస్ట్ టువర్డ్స్ హిందూస్, ఇక్కడ అంటే ఆ సెక్షన్ని టార్గెట్ చేస్తాం. ఇందులో రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఉగ్రవాదులైతే కాదు, ఇది ఉగ్రవాదులు అయితే ఇద్దరి మధ్యన చిచ్చు పెడతారు ఒక యాంగిల్ ఉండదు. కానీ మత ఉద్రేకం లేదా మతపరమైనటువంటి ఏదో పెచ్చ ఉన్నోడు ఎవడన్నా చేయాలి. పెచ్చ అంటే వాడు తెలివైనోడే, వాడిలో మత పెచ్చ, వాడి మతం పట్ల కాంక్ష పెరిగి ఎదుటి మతాల్ని నాశనం చేయాలనే కుట్ర. ఓ బిన్ లాడెన్ గాడు ఎట్లుంటుందో అట్లాంటి మెంటాలిటీ. కాబట్టి అలాగ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని సప్రెస్ చేస్తే అనే కోణం అన్న. అంటే ఇక్కడ ఈ దుర్మార్గుడు ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో అదే రంపం, రాజమండ్రిలో అదే రంపం, రామతీర్థంలో అదే రంపం. ఇక్కడ కూడా మళ్ళీ అది ఎలక్ట్రికల్ రంపం. అంటే ఇప్పుడు మామూలు రంపం ఇక్కడ కూడా టెక్నాలజీ వాడాడు. మామూలు రంపం అయితే చాలా టైం పడుద్ది, కానీ ఇక్కడ ఎలక్ట్రికల్ రంపం అనేది చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, చాలా సౌండ్ వస్తుంది. ఏ అర్ధరాత్రి చేసినా మరి అక్కడ ఆ కొండ మీద కాబట్టి ఎవరో పట్టించుకోలేదేమో. కాకపోతే ఇవన్నీ ఆలోచించాడు అంటే వాడు ఖచ్చితంగా ముందే ఒక పక్క ప్లాన్ వేసి స్కెచ్ వేసి చేశాడని అర్థమవుతుంది. మీరు అన్నట్టు మరి వాడు వేరే మతం కూడా అని అనుకోవాలి, ఇక్కడ మనం అలా ఆపాదించడం కూడా కరెక్ట్. వాడు వేరే మతం కూడా లేకపోతే నాస్తికుడు అయి ఉండొచ్చు, దేవుడు అంటే గెట్టనోడు అయి ఉండొచ్చు, దేవుళ్ళ మీద వంత ఒకప్పుడు ఈ మతంలో ఉండి ప్రతీకారం కోసం ఆడు పట్టుబడితేగా అని తెలియదు. ఇంకోటి ఏంటి, వీడు ఇంటెన్షన్ కూడా ఏం చేస్తున్నాడంటే ఊరికి చివరిన ఊరి దగ్గర తిరగని చోట్ల చేస్తున్నాడు. అంటే ముందే శబ్దం లేని అది ఐడెంటిటీ పబ్లిక్ మూమెంట్ లేని ఏరియాల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మిగతాయి మధ్యలో అవి ఇవి కలిపేస్తున్నారు, మిగతాయి వేరు. ఈ పర్టికులర్గా రంపంతో యూజ్ చేసినటువంటి వాటిని స్పెసిఫిక్గా తీసుకోవాలి. దానికి ఇది లింకప్ చేసుకోవాలి. రథ దహనాలు లైక్ ఇక్కడ మన రాజమండ్రి దగ్గర జరిగే ఇది కానీ అంతర్వేది ఇది కానీ అక్కడ బిట్రగుంట, ఈ రెండు అవి తగలబెట్టడం, ఈ రెండు కూడా తగలబడ్డాయి. అక్కడ తగలబడటానికి అవకాశం లేదు. ఇప్పుడు దాని మీదనే దీపాలు వెలిగిస్తారు, దాని మీదనే హారతలు ఇస్తారు, ఆ చెక్క మీదనే శాంతం చేస్తారు పూజలని. అట్లాంటి తగలబడతాయి అంటే అమాయకత్వం. అది షార్ట్ సర్క్యూట్లు, అదే షార్ట్ సర్క్యూట్కి ఎట్లా తగలబడ దాని మీద నిప్పుండగానే తగలబడండి. ఇప్పుడు రథాలు మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం, రథాల మీద ఇప్పుడు దీపాలు ఏం చేస్తారు, కర్పూరం దాని మీద పెట్టి వెలిగిస్తారు. కర్పూరం రథం మీదనే పెట్టి వెలిగిస్తారు, చేతితో పెట్టుకోరు ఎవరో కూడా. ప్లేట్ పెట్టినా కూడా తర్వాత దాని మీద పోసేస్తారు, అక్కడ దాని మీద పెయింట్ వేస్తారు, పెయింట్ దాని మీద అంటుకోదు అది, అంతకైనా నల్లగా అంటుతుంది, మళ్ళీ మామూలు కడుగుతారు కాబట్టి వీళ్ళు కామన్గా చేస్తారు. అయితే అట్లాంటిది రథాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి దాంట్లో వాటికి వాళ్ళు అందులో పోనీ ఎక్కడో ఓ చోట తగలబడిందంటే ఓ చెక్క ముక్క అంటే పర్లేదు, రథం మొత్తం తగలబడాలంటే సంథింగ్ ఏదో కెమికల్ పోయడము ఏదో చేసి చెయ్యాలి, అవి ఇవి కలుపుకోవాలి. అది నేను అనుకోవడం ఒకడే వల్ల అవుతుంది అని కూడా అనుకోవట్లా, సమ్ ఒక టీమ్గా చేయాల్సింది ఇది.
ఇక్కడ దీంట్లో జరిగిన తప్పల్లా ఏంటంటే ప్రతిపక్షాలు చేస్తుంటాయి అనేసి అధికార పక్షం మాట్లాడడం, అధికార పక్షం చేపిస్తుంది అనేటువంటి ప్రతిపక్షం మాట్లాడడం. అయితే ప్రతిపక్షం కూడా అందరూ కదా తెలుగుదేశం వీళ్ళేమో వాళ్ళిద్దరూ అంటలేదు మేము నిజమైన ఉండి పట్టుకోండి అంటున్నారు. కాబట్టి బీజేపీ కానీ జనసేన కానీ ఇప్పుడు వైసీపీ చేపిస్తుంది అంటే వైసీపీ నిర్లక్ష్యం అంటున్నారు. తెలుగుదేశం పార్టీనేమో వైసీపీనే చేపిస్తుంది, లేదా వైసీపీనే తెలుగుదేశమే చేపిస్తుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యన తప్పించి మిగతా వాళ్ళు అయితే మాత్రం అసలోని పట్టుకోమంటున్నారు. పట్టుకోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ ఇది లేదు. అంటే తప్పు రాజకీయ పార్టీలది కానప్పుడు ఇమీడియట్ స్టాండ్ ఎలా తీసేసుకున్నారు, ఎందుకు తీసేసుకున్నారు అనుకోవాలి. లైక్ చంద్రబాబు గారే చూడండి, ఇమీడియట్గా ఆయన స్టాండ్ తీసేసుకున్నాడు, మా హిందువులకి ఏదో జరిగిపోతుంది. ఎందుకు అంత ఆతృత, ఎందుకు అంత ఆవేశం? రాజకీయ స్వార్థం సాధారణంగా ఇప్పుడు అధికార పక్షానికి ఉద్దేశం ఏంటి, ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడం. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇందులో కుట్ర ఉంటుంది, మాకైతే మేము చేయం కదా 150 సీట్లు వచ్చాక అని చెప్పడం ద్వారా ఒక సింపతి సంపాదించారు. వాళ్ళు అట్ట చేతులు కాల్చుకున్నారు, వాళ్ళు ఆ మాట అన్నారు కాబట్టి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మనల్ని లాగుతున్నారు కదా, కాబట్టి ఇక్కడ ఏదో ఒక సైడ్ తీసేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులో ఎట్లాగే సాగదీస్తే కనుక సైడ్ మళ్ళీ తేడా వస్తుంది, కాబట్టి ఒక సైడ్ తీసేసుకుందాం. దీంతో అకస్మాత్తుగా కట్టర్ హిందూగా మారిపోయారు చంద్రబాబు. ఆ సైడ్ తీసుకుని మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవ్వలేదా? ఇప్పుడు క్రిస్టియన్స్ కోపం వస్తుంది, ఇప్పుడు మేము ఓట్లు వేయలేదా, మా ఓట్లు అవసరం లేదా, మీకు హిందువులా కావాలనే ప్రశ్న ఆల్రెడీ రేజ్ అయిపోయింది. ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ చెక్ చేసుకున్నారు ఆయన. అంటే చిన్న పొరపాటు జరిగిందల్లా ఏంటంటే ఆయన చేసింది ఆయనే కొంచెం తప్పు చేసు లెక్కలేసుకున్నారు. స్వయంకృతాపరాధం అనడానికి లేదు కానీ ఆవేశంలోనూ లేదా ఏదో ఒక సైడ్ తీసుకోక తప్పదని. ఇప్పుడు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ 95% జగన్కి వెళ్ళిపోతాయి, ఇక తనకి రాదు. రెండవది ముస్లిం ఓటింగ్, అందుకని వాళ్ళని సింప ఏమండవు. హిందూ ముస్లింలు కలుపుదాం అనేది ఒక లెక్క. ఈయన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తనకు రాదని అయితే కరెక్టే, కానీ దాంట్లో చిన్న లాజిక్ ఉంది. క్రిస్టియన్ ఓట్ బ్యాంకులో ఈయనే ఇంతకుముందు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అన్నారు. అంటే అర్థం ఏంటి, దళితుల్లో క్రైస్తవత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు రాష్ట్రంలో, కానీ వాళ్ళు బయటికి చెప్పుకోరు. అంటే బయట క్రిస్టియన్స్గానే ఉంటారు, నిజంగా ఒరిజినల్గా అయితే దళిత రిజర్వేషన్ మీదనే నడిచిపోతుంటారు. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ అనగానే వాళ్ళకు కూడా తగులుతోంది. అంటే నువ్వు అనుకుంది క్రిస్టియన్ ఒక్కటే దూరం అవుతారని, కాదు, ఇక్కడ దళిత సామాజిక వర్గం కూడా దూరం అయినట్టు ఆయనకి. వాళ్ళల్లోనే ఎక్కువ ఉన్నారు, 60-70% మంది వాళ్ళల్లోనే ఉన్నారు, ఇంకొక 30% లేదు బయటకు అనలేరు కదా. కాబట్టి ఇక్కడ అదే ఆ 30% మంది వచ్చేటప్పటికి అన్ని పార్టీలతోనే ఉంటారు, అందులో కూడా ఎక్కువ ఓట్ బ్యాంకు వీళ్ళకే ఉంది వైసీపీకి. అయితే ఈ మాలామాదిగా సామాజిక వర్గాల్లో లెక్క చూసుకుంటే మాల సామాజిక వర్గం ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ నుంచి వీళ్ళకే దఖలైంది వైసీపీకి. మాదిగ సామాజిక వర్గం టీడీపీకి ఫేవర్ ఉండేది మొన్నటి మధ్య దాకా కూడా, మొన్న కూడా సపోర్ట్ చేసింది యాక్చువల్గా వందకృష్ణ మాదిగ కానీ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేసిందే కదా. సరే ఇప్పుడు అవి కూడా అటు వెళ్ళిపోతుందని లెక్కేసుకుని ఇక టోటల్గా రిలీజియస్ రూట్లోకి వచ్చారేమో. ఇక్కడ ఆయన అనుకోకుండా ఆ పాయింట్ తీసుకోవడం ద్వారా ఒకటేంటంటే బీజేపీ ఓట్ బ్యాంక్ పెరగకుండా చూడటం. అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆంధ్రాన తెలంగాణ రెండు కళ్ళు అనేటప్పటికీ ఇక్కడ ఆంధ్రాకి పరిమితమయ్యారు, తెలంగాణ నుంచి తుడుచుకుపోయారు. ఇప్పుడు అట్లా కాకుండా ముందే స్టాండ్ తీసుకుందామన్నారు అని డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడే రెండుకి జడరేవాడు. ఇప్పుడు అక్కడ ఆంధ్ర తెలంగాణ రెండు స్టాండ్ తీసుకుని ఆంధ్రలో గెలిచాడు, ఇక్కడ రెండు స్టాండ్లు లేవు. ఇప్పుడు హిందూ అనేటప్పటికి ఫస్ట్ హిందూ సెంటిమెంట్ పరంగా 99.9% మంది హిందూ అనే సెంటిమెంట్కి బీజేపీనే ఓన్ చేస్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు, ఇంకోటి 40 గుళ్ళు కూల్చినటువంటి చంద్రబాబు ఇవాళ వచ్చేసేసి హిందువులకు అన్యాయం జరుగుతోంది, మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అంటే నువ్వు ఇచ్చినాయి కదా డబ్బులు, ఎంతకుముందు చర్చిలకు డబ్బులు ఇచ్చింది, పాస్టర్లకు డబ్బులు ప్రారంభించింది ఆయనే, ఇంకా ఇప్పుడు వచ్చేటప్పటికి ఇల్లు చేస్తే తప్పెట్ట అవుతుంది. కాబట్టి ఆ హిందూ అనే క్వశ్చన్ కాన్సెప్ట్లో వచ్చేటికి నీ కులము లేకపోతే నీ పార్టీ ఓట్లు నీకు కన్సాలిడేట్ అవ్వడమే కానీ అందులో కూడా ఉన్న ఈ ఓట్లు పోతాయి, ఈ సెక్షన్ ఆఫ్ ఓటు పోతుంది. అది బీజేపీ అనాలా ముక్క. క్రిస్టియన్ అనే పాయింట్ని బీజేపీ అంటే వాళ్ళకి ఎట్లాగో అట్టించి రాదు కదా అని లెక్క ఉంది. అది వీళ్ళు తీసుకోవడం వల్ల కొత్తగా వచ్చేదేం లేదు, ఇదికి ఉన్నదాంట్లో ఒక సెక్షన్ పోగొట్టుకోవడం తప్పించి. పోనీ ఈవెన్ హిందువులు నమ్ముతారా ఇప్పుడు ఈయన్ని, ఈయన అర్జెంటుగా హిందూ, నిజంగా హిందూ మెంటాలిటీ హిందుత్వం అనే ఫీలింగ్ నరనరాన ఉన్నటువంటి వాళ్ళు ఈయన్ని నమ్ముతారా? ఎందుకు నమ్మరు అంటే నువ్వే గుళ్ళు గోల కొడుతుంది, నువ్వే అప్పుడు చచ్చిపోయినప్పుడు పట్టించుకోకపోతుంది, ఏదో డబ్బులు ఇచ్చేసారు వదిలేశారు అక్కడ పుష్కరాలు,
ఇంకోటి దాని మీద సంపాదించుకుంది 500 కోట్ల రూపాయలు వింగేసుకున్నారు అప్పుడు నాయకులందరూ కూడా. కాబట్టి దాంట్లో ఈ ఇంకోటి ఆ టైంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం మిరాజ్ వస్తుంది. ఇప్పుడు రమణ దీక్షితులతో గొడవ ఏంటి? ఆయన కావాలని ఆ పదవి నుంచి లాగేయడం కోసం బోర్డు అంత స్కెచ్ చేస్తుంది. మిరాసి వ్యవస్థకు సంబంధించి ఒక్క రాజశేఖర రెడ్డే ఇచ్చింది పాత వాళ్ళకందరికీ కూడా, ఈయన టైంలోనే తీసేశాడు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ టీం కానీ వీళ్ళెవరైతే ఆలయాల మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళందరికీ వంశ పారంపర్యకత్వాన్ని తీసేసింది వీళ్ళే తెలుగుదేశం టైంలో. రాజశేఖర రెడ్డి వచ్చాక మళ్ళీ ఇచ్చాడు. ఇది చిన్న చిన్న ఆలయాలన్నింటిలో కూడా మిరాసి వ్యవస్థ కంటిన్యూషన్ ఆయన ఇచ్చాడు. ధూపదీప నైవేద్య స్కీమ్ కూడా ఆయనే ఇచ్చాడు. ఈయన వచ్చి కొత్తగా పోయిన ధూపదీప నైవేద్య స్కీమ్ ఏమైనా పెంచాడంటే ఏం లేదు. కాబట్టి ఇంక ఏ కోణం చెప్తారు ఇక్కడ? ఈయన కొత్తగా ఆ వర్గాలలో ఈయన కొత్తగా సంతృప్తి పరిచేది ఏం లేదు. ఇంకోటి ఇది తీసుకొచ్చి రాజకీయ మత వివాదం కిందకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ కూడా చేయాలన్నమాట. బీజేపీ కూడా అసలైన నిందితులు ఎవరో పట్టుకోండి, సంథింగ్ కుట్ర ఉంది దీని వెనకాల అంది, కానీ కుల మతాన్ని ఎత్తల ఈ మతం వాళ్ళు చేసి ఉంటారు చూడండి. అలా ఈయన ఈ మతాన్ని ప్రత్యేకించి ట్రై చేసుకొచ్చారు. మత మార్పిడులు ఉంది, మత మార్పిడులు అని అంటది కానీ బీజేపీ కూడా క్రిస్టియన్ కన్వర్షను ముస్లిం కన్వర్షన్ అంతా ఏ మత మార్పిడి. ఈయన ఓపెన్గా మత మార్పిడి చేస్తున్నావు నువ్వు, రైట్? మత మార్పిడి నీ టైంలో జరగలేదా? నువ్వేమన్నా ఆపావా? ఇంకోటి కృష్ణానదిలో ముంచారు చంద్రబాబు గారు ఉన్నప్పుడే కృష్ణానదిలో మునిగింది, ఆ తర్వాత మునుగుతుంటారు. నువ్వేమన్నా పోయినప్పట్లో నిషేధాజ్ఞలు ఏమైనా పెట్టావా నదీ జలాల దగ్గర మత మార్పిడి చేయడానికి నిషేధం అని చెప్పేసి? రూల్ ప్రకారం అసలు మత మార్పిడికి సంబంధించి నదుల్లో నుండి ఇటట్లో ముంచాలని ఎక్కడా లేదు. ఈ మధ్యన ఏంటంటే వాళ్ళు కూడా తెలివిగా హిందుత్వ సాంప్రదాయాలను ఆడ సాంప్రదాయాలలాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏది ఇప్పుడు ప్రసాదాలు పెట్టడాలు, పులిహారలోను ఇది గుండు పెట్టడాలు, ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉంటాయా? అవి ఏమి ఉండవు. అంటే కానీ ఇక్కడ ఈ రామతీర్థం ఘటనలో బీజేపీ ఎంట్రీతో అది మరింత రణరంగంగా మారిందా? లేదు, రణరంగం అంటే అరెస్టుల వరకు బీజేపీ ఎంట్రీ అప్పుడు గొడవ జరిగింది. కానీ నేను పొలిటికల్ గొడవ అంతా కూడా వీళ్ళిద్దరి మధ్యనే, తెలుగుదేశం వైసీపీల వల్లనే అది రాజకీయ రచ్చ. బీజేపీ రైట్ చేసినప్పుడు అది రాజకీయంగా ఫీల్ అవ్వరు. అది మామూలుగా విడప్పుడు కాబట్టి వీళ్ళని ధర్నాలు అరెస్టులు చేయని కూడా అక్కడ దాంట్లో గవర్నమెంట్ ఓవర్ యాక్షన్ అయ్యిందంటే ఆపాల్సిన పనే ఉంది. విజయసాయి రెడ్డి వెళ్తే లేనిది, చంద్రబాబు వెళ్తే లేనిది, అంటే తన్ని వెళ్తేనేమో పర్లేదా, మర్యాదగా వెళ్తామంటేనే. అంటే ఇక్కడ ఏ పాయింట్ వచ్చిందంటే చంద్రబాబు గారు పరిశీలనకి వెళ్ళారు, బీజేపీ అజిటేషన్ చేయడానికి వెళ్ళింది. బీజేపీ దండం పెట్టుకోవడానికి వెళ్తుంది, యాజిటేషన్ అంటే గుడి అని వాళ్ళకూడదు. అంటే మరి అంతమంది వందల మంది వెళ్తారు. ఇప్పుడు ఒక ఉద్యమం అప్పుడు వెళ్తారు. ఇప్పుడు రామాలయానికి ఉద్యమం అంటారు, చలో రామాలయం అంటే రాముడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు కానీ అక్కడ ఏం చెప్పి పడగొట్టడానికి ఊరు కదా. అదేమంటే అయోధ్య తెస్తారు, అయోధ్యది కూలగొట్టాలని వెళ్ళారు, ఇక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ దానివల్ల నీకు నష్టమేం లేదు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడో, ఎంఆర్ఓ ఆ కార్యాలయం ముట్టడో, కలెక్టరేట్ ముట్టడో అంటే లోపలికి వెళ్ళి ఏమైనా పగల కొడతారేమో అనుకోవచ్చు. గుళ్ళోకి వెళ్ళి వీళ్ళు పగల కొట్టే రకాల కాదు కదా. యాజిటేషన్ అనేది యాజిటేషన్ నిరసన. వెళ్ళి అందరూ ఏం చేస్తారు, స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా అని బాధపడతారు, ఆవేదన చెందుతారు. చేయని అంటే ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తారు, స్ట్రైకులు చేస్తారు. అదే అనేది అవన్నీ ఇక్కడ చేరేయండి. అక్కడ ఎట్లాగూ నువ్వు శిరోభాగం లేని తర్వాత నువ్వు ఎట్లాగూ గుడిలో ఇదే ఉండదు. వాళ్ళ ఫీలింగ్నన్నా చూడనిస్తే నచ్చిపోయేదే ఉంది. ఇబ్బంది పడ్డారు ఫీల్, నీ మీ అందరికంటే వాళ్ళ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఆ విషయంలో. ఒప్పుకు తీరతారు కదా వీళ్ళు. ఆ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే నీకేముంది నష్టం? దానికి ఇంట్లో ఆపేయడం అంటే ఉద్రేకాన్ని ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుందేమో వాళ్ళకి. వీళ్ళకంటే కాదు కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే విజయసాయి రెడ్డి వెళ్తే అద్దాలు బాగా కొట్టించుకున్నారు, చంద్రబాబు వెళ్తే వీళ్ళు కొట్టబోయారు. దానికంటే వీళ్ళు వెళ్తే ఏముండదుగా, వీళ్ళు వెళ్తే ఎవరు కొట్టాలి వీళ్ళని? దేవుడి కోసం వెళ్తాంటే వీళ్ళని ఎవరు కొట్టాలి? వీళ్ళు వెళ్ళేదేంది, అయ్యో అన్యాయం జరిగిందని. వీళ్ళైతే ఎవరిని కొట్టరు, వీళ్ళు ఎవరు కొట్టక్కర్లేదు కదా. ఇప్పుడు కొన్ని కొన్ని నిరసనలు ఉంటాయి. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు చేశారనుకోండి, వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వెళ్తారు? ఏదన్నా కలెక్టరేట్ ముట్టడో ఇదంటే ఎవడో ముందెళ్ళేవాడు గబక్కని వెళ్ళి తలుపులు బాగా కొట్టి వెళ్తారు అనుకోవచ్చు. వీటిట్లో ఏముందని అక్కడ ఎప్పుడు పైకే ఇంకా వాళ్ళకే ఓపిక లేక పైదాకా మెట్లెక్కలేక సగం మంది కింద కూర్చుని ఉంటారు. పోయేదే ఉంది, నిరసన చెప్తారు, మీడియాతో మాట్లాడతారు. ఏమి ఇప్పుడు మాట్లాడరా, నువ్వు ఆపకపోయినా. అందులో ఇంకోటి ఏంటంటే బాబు గారు వెళ్తారు, విజయసాయి రెడ్డి వెళ్తారు, వీళ్ళు వెళ్తే ఏంటి ప్రాబ్లం నీకు? టైం వేస్ట్ కదా అది, వాళ్ళ సంతృప్తి కూడా తీరనీయండి. ఇప్పుడు అందులో వాళ్ళే మొదట రాలా, అంత అయిపోయే 3వ రోజు 4వ రోజుకు వచ్చారు. ఏముంది నిరసన వ్యక్తం చేస్తారు, రామతీర్థానికి వెళ్తారు, దేవుడికి దండం పెట్టుకుని అయ్యా స్వామి నువ్వే కాపాడు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, మీ వెనకాల మేము ఉంటాం స్వామి అంటారు. అంత మించి ఏమన్నా ఉంటుంది వాళ్ళు చేసేది? ఏం లేదు కదా. నువ్వు ఆపడం వల్ల పబ్లిసిటీ అయింది అంతే.
అది అంటే ఈ యాజిటేషన్స్ లో ఓకే విగ్రహాల మీద జరిగిన దాడి రాజకీయం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాలి కానీ విజయసాయి రెడ్డి గారి మీద జరిగిన రాళ్ల దాడి రాజకీయ దాడి అనుకోవాలా బేసిక్గా ఏంటంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోవాలి అనుకుని వెళ్ళారు ఆయన ఏం వర్క్ని వెళ్ళలేదు పగలగొట్టించుకోవడానికి వెళ్ళాడు అది రాజకీయం అని చెప్పడానికి వెళ్ళాడు అందుకు దాంట్లో ఓపెన్గా మాట్లాడుకుంటే టీడీపీ వాళ్ళు వెళ్ళే ముందు నువ్వు వెళ్ళడం ఎందుకు వెళ్తావు టీడీపీ వాళ్ళు వెళ్తే వెళ్ళకూడదా వైసీపీ వాళ్ళు అనొచ్చు వెళ్ళకూడదని ఏం లేదు అది ముందే ఎందుకు వెళ్ళలేదు పగలగొట్టిన రోజున ఎందుకు వెళ్ళాల ఆ రోజు సీఎం గారే అక్కడ ఉన్నారు ఆయన వెళ్ళాలా దేవాదాయ శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు ఆయన వెళ్ళాలా విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నాడు ఆయన వెళ్ళాలా ధర్మాన కృష్ణదాస్ అక్కడే ఉన్నాడా బొత్స సత్యనారాయణ అక్కడే ఉన్నాడా ఇళ్ల పట్టాల మీటింగ్ కోసం అనేసి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళాలా అంటే వీళ్ళు అసలు అక్కడ జరిగిన పెద్ద తప్పు ఏంటంటే అధికార పక్షం వాళ్ళందరూ కూడా జగన్ గారిని కన్విన్స్ చేసే ధైర్యం ఎవరికి లేదు భయస్తులు పిరికితనం ఏంటి విషయం అంటే వాస్తవంగా ఆ రోజున ఎల్లుంటే వెళ్ళి వీళ్ళందరూ సీరియస్గా మాట్లాడి అర్జెంటుగా పట్టుకుండా అంటే అసలు ఈ గొడవే ఉండేదిగా వీళ్ళందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు ఎందుకు అంటే హౌసింగ్ స్కీమ్ బాగా పబ్లిసిటీ కావాలని జగన్ ఫీలింగ్ ఆ స్కీమ్ స్టార్ట్ అయిన రోజు ఇది కనుక తెర మీదకి వస్తే ఇది బ్యానర్ హెడ్డింగ్ అవుతుంది హౌసింగ్ స్కీమ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అది జగన్ తిడతాడు అప్పుడు జగన్కి చెప్పాలి ఇట్లట్లుంది కాబట్టి మేము వెళ్ళి ఒకసారి చూసి వస్తామంటే మీడియాతో చెప్తారు ఇది సగం అది సగం రెండు వచ్చేది కదా చెప్పలేదు అంటే వీళ్ళకి ఆ చెప్పే ధైర్యం చాలా వీళ్ళంతటి వీళ్ళు డెసిషన్ తీసుకుంటే అది కనుక బ్యానర్ హెడ్డింగ్ అది వచ్చిందంటే వీళ్ళని పిలిచి తిడతారేమో అని భయపడ్డారు సైలెంట్గా ఆగిపోయారు అది నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు అనౌన్స్ చేశాక అది కూడా చంద్రబాబుకి డిసైడ్ అయిపోయాడు ఆయన ఈ మూడు నాలుగు రోజుల పాటు ఆ రాబిన్ శర్మ అని ఎవరు ఉన్నారు కదా వాళ్ళ టీంతో మదనం చేయించుకుని రకరకాలైంది ఎంత బీజేపీకి పోతుంది ఇద్దరు వైసీపీ వర్సెస్ బీజేపీకి వెళ్తుంది మీరు సాంతం పక్కకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు కూడా హిందుత్వాన్ని భుజానేసుకోండి ఇప్పుడు మమతా బెనర్జీ చేత కనుక అక్కడ ఏం చేస్తున్నాడు పీకే తులసి మొక్కలకి నీళ్ళు పోయించడం లేకపోతే అమ్మవారి గుళ్ళకి పంపిస్తాం ఈ మధ్యం చేస్తున్నాడు కదా అదే టైప్లో ఇక్కడ వీళ్ళు మీరు సాంతం హిందుత్వ స్టాండ్ తీసేసుకోండి కన్వర్సన్స్ మీద మీరు మాట్లాడేయండి అని చెప్పారు అది చెప్పాక అప్పుడు బయలుదేరిళ్ళాడు ఆయన ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఇక అప్పటికప్పుడు విజయసాయి రెడ్డి పరిగెత్తుకెళ్ళారు ఆయన వచ్చారు అప్పుడు ఆయన వస్తున్నాడంటే సాధారణంగా టీడీపీ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు కదా వాళ్ళు రాయేస్తారు అదిగో చూసారు ఇది టీడీపీ కొట్టడానికి ఇదే సాక్ష్యం పగలగొట్టుడు పోయాడు వాడు పగలబడి నవ్వుకుంటూ ఉంటాడు పక్కన సినిమాల్లో వెళ్ళను కనుక వాడు చేస్తే తర్వాత నువ్వు నీళ్ళు నీళ్ళు కొట్టుకుంటారు చూడండి ఆ సినిమా టైప్ అయిపోయింది అంటే ఇక్కడ ఇద్దరిది ప్రీ ప్లాన్ అనుకోవాలా చంద్రబాబు గారు ప్రీ ప్లాన్ గానే వెళ్ళారా మరి అలా అనుకుంటే ఇద్దరు ప్రీ ప్లాన్ కాదు ఇద్దరు కూడా రాజకీయ గెయిన్ చేసుకోవాలనుకున్నారు అంతే రాజకీయంగా ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నారు కానీ ఇద్దరికీ కూడా నిజమైన దోషి పట్టుబట్టడం ఏం పెద్ద ఇష్టం లేదు అక్కడ అంత కమిట్మెంట్స్ ఆ లెవెల్స్ ఏం లేవు నిజమైన దోషి దొరకాలన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది కాస్త బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇది కాకూడదు అనేది వాళ్ళకి గొళ్ళల్లో జరగకూడదు వీళ్ళు ఏంటంటే మా చేతికి మట్టి అంటకూడదు ఎదురువాళ్ళని దోషిగా చూపెట్టాలి ఇప్పుడు జనాలలో టీడీపీ వాళ్ళు కూలగొట్టుచుంటారు అని వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతారు వైసీపీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అని టీడీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు కానీ జగను చంద్రబాబు జయించాడని ఎవడు అనుకోరు ఇంక్లూడింగ్ బీజేపీ కూడా అనుకోదు అనుకో నిజమైన తటస్థులు ఏమనుకుంటారు అనవసరంగా గొడవలు కాకుండా అసలోని పట్టుకోండి అది నిన్నటికి దారిలోకి వస్తుంది శాంతి కమిటీలు ఈ శాంతి కమిటీలు ఫస్ట్ రోజున ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఆ రోజున ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ ట్రిప్ అంతర్వేది జరగగానే పిచ్చోళ్ళు తేనెటీగలు పనికి మాలిన స్టేట్మెంట్లు ఇచ్చుకోకుండా ఎప్పుడో అప్పుడే అన్ని గుళ్ళని ఎలర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వాళ్ళది బయటకు కనబడదు చాలా కూబిలాగా చేస్తారు నేను అప్పుడు ఇది ఈనాళ్ళు ఉన్నప్పుడు మేము చూసాము సిటీ కేబుల్లో ఉన్నప్పుడు టచ్ అయితే ఎప్పటికి దొరికారు వాళ్ళు ఈ దీన్ దారాన్ని మనకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమన్నా పోని భారీగా పెద్ద పెద్ద ముదుర్ల వాచ్ మెకానిక్లు కండక్టర్లు ఈ స్థాయి వాళ్ళు జనాల మధ్యలో మన పక్కనే ఉన్నారు వాళ్ళ దగ్గర బెంగళూరులో కారు బోల్తాబడి అందులో ఒకడు చచ్చిపోయి అందులో టైమర్ బాంబులు దొరికితే అందులో పెద్ద శక్తివంతమే కాదు బట్ ఒక బిల్డింగ్లో ఒక గోడ ఈ పగల కొట్టగలో కొంత ధ్వంసం చేయగలరు అప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అక్కడి నుంచి ఆరాధిస్తే దాని ఇంపాక్టు కృష్ణా జిల్లా నూజివీడులో మామిడి తోటలో తయారు చేస్తున్నారు ఇది అనేదాకా వచ్చింది
ఈ లోపుగా ఏమైంది అప్పుడు కూడా మత ఘర్షణ రేపు కొట్టడానికి ఏదో సంస్థ వాళ్ళు అటు రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు దీని వెనకాల బీజేపీ వాళ్ళు ఉంటారు ఆర్ఎస్ఎస్ ఉంటారని వీళ్ళేమో నిరూపించని అనవసరంగా మాట్లాడద్దని వచ్చింది ఫైనల్గా దొరికిన వాళ్ళు వాళ్ళు దొరికేదాకా వీళ్ళే ఇప్పుడు అడిగనక దిగ్విజయ్ సింగ్ వీళ్ళందరూ పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చి మాలేగావ్ పేలుళ్ళోనూ ఆటెట్లలో సాధ్వి ప్రాచీకి సంబంధించిన ఒక 2 వేలర్ దొరికితే ఆవిడ ఎప్పుడు అమ్మేసింది తర్వాత ఆవిడ సన్యాసిని అయింది దేశమంతా తిరుగుతుంది ఆవిడ 2 వేలర్ ఆవిడ యంగ్గా కాలేజీలో ఉన్న రోజుల్లో వాడిని 2 వేలర్ అమ్మేస్తే అది ఎవడో దాంట్లో బాంబు పెట్టి వేలిస్తే ఈవిడే పెట్టిందని చెప్పేసేసి ఇది హిందూ ఉగ్రవాదం అని చెప్పి రేకెత్తిచ్చి అసలోడు తప్పించుకుంటే ఆడు డేవిడ్ హ్యాడ్లీ గారు అమెరికాలో దొరికినప్పుడు ఆడు చెప్పిన తర్వాత ఇక్కడ బట్ ఈవిడ మాత్రం వదిలిపెట్టాల ఈవిడికి మళ్ళీ 4 కేసులు యాడ్ చేసి ఈవిడకు ఒక సైనిక అధికారి ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళు వీళ్ళు కలిసి బాంబులు తయారు చేశారు ఇట్లాంటి పని కానీ ఇక్కడ మరి వీళ్ళ టార్గెట్ ఏంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించడమేనా లేదంటే అలకలు సృష్టించడం అంటే వీళ్ళకి పర్సనల్గా పొందే లబ్ధి ఏముంటుంది ఒక 4 గుళ్ళు 4 విగ్రహాలు వీళ్ళు కూల్చేసినంత మాత్రం ఎవరు వెనక లేకుండా ఎందుకు చేస్తారు అంటే నేను అనేది అదే ఈ రాజకీయ లెక్క కాదు ఇది ఒక ఒక సెక్షన్ ఆఫ్ గుళ్ళని కొట్టాలి అనుకుంటే అదర్ సెక్షన్ అవ్వాలి లేదా నాస్తికుడు అవ్వాలి ఇప్పుడు కుట్రలు పన్నేటువంటి వాడి మెంటాలిటీ ఏంటనేది దొరికితే గాంధీ అవుతుంది ఇప్పుడు దీనధారణ్యమన్నోడిది వాడి ఉద్దేశం వాళ్ళ దాంట్లో కూడా పెట్టాడు ఎందుకు వాడు మత కర్షణలు రేగాలనుకున్నాడు మత కల్లోలాలు రేగాలనుకున్నాడు అదే గుళ్ళల్లోనే ధ్వంసం చేసేవాడు అప్పుడు ఉంటాడు వాడి ఉద్దేశం ఏముంటుంది వాడు అన్యమతముడన్న అయి ఉండాలి లేదు దేవుళ్ళు అంటే నచ్చక ఏదన్నా ఒక కసిగట్టు ఉండాలి లేదా ఈ దేవుళ్ళని చిన్న చూపు చూపెట్టాలి హిందూ దేవుళ్ళు అంటే అంత పెద్ద ఇది కాదు అని చూపించాలన్న మెంటాలిటీ అన్న అయి ఉండాలి ఇప్పుడు మర్డర్ చేసే వాళ్ళకి ఒక పెద్ద మోటివ్తో ఏం చేయరు ఒకటిది ఒక్కొక్క రకం మెంటాలిటీ ఉంటుంది 100 రూపాయలకి మర్డర్ బ్లేడ్ బ్యాచి గాడు ఉంటాడు 50 రూపాయలు నోటి జేబులో తీసి ఇమ్మన్నాడంట 50 రూపాయలు ఉందా కావాలంటే 30 తీసుకో నాకు 20 అన్న ఇయ్యి పెట్రోల్ కొట్టించుకోవాలి అక్కడ అన్నాడు కోసేసిపోయాడు వాడి మోటివ్ 20 రూపాయలు అంతే ప్లేట్తో కాబట్టి ఆ నేరస్తుడి మెంటాలిటీలో ఎట్లయితేనే నేరం అనేది ఉండదు ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ దేవుళ్ళని అంటే వాడు దానికి వ్యతిరేక అయి ఉండాలి అదే అన్యమతస్థుడా లేదా ఇదే మతంలో ఉండి నాస్తికత్వంతో ఉన్నోడా వాడికి ఏదైనా వ్యక్తిగత కసిలు ఉండి వాడు అట్లాంటి యదవులందరూ ఒక గ్రూప్ అయ్యారా లేదు రాష్ట్రంలో హిందువులకు సంబంధించినటువంటి దేవుళ్ళ పెద్ద ఇదేం లేదు వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేరు దేవుళ్ళు అని ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి చేస్తున్నాడా ఇన్ని రకాలు ఉన్నాయి ఇందులో అవన్నీ దొరికితే కానీ తేలదు అంటే వాడు అదే రంపం పట్టుకుని విజయవాడ వెళ్ళి రాజమండ్రి వెళ్ళి రామతీర్థం వెళ్ళాడు అంటే అదే రంపం పట్టుకు తిరిగాడు అంటే వాడికి పర్సనల్గా ఏదో ఒక ఉపయోగం లేకుండా చెయ్యడు కదా ఎవరో వెనకాల ఉండిపోయిన డబ్బు రూపంలో ఇంకో రూపంలో ఏదైనా లబ్ధి పొందితేనే చేస్తాడు దానికి రాజకీయ లింక్ పెట్టాలా లేదా అనేది ఒక కోణం నిజంగా వాడు ఏ ఆలోచించి ఏ లబ్ధి పొంది ఈ ఘటనలు చేశాడని అనుకోవాలి అదే అనేది లబ్ధి అనేది వాడు ఏ ఉద్దేశంతో ఎందుకంటే దీన్ని ఉగ్రవాద చర్యగా అయితే చూడలేము వాళ్ళ మోటో వేరేగా ఉంటుంది లేదంటే మీరు చెప్పినట్టు రకరకాలు ఉంటాయి కానీ వీడి ఆలోచన ఏంటి వీడి దుర్బుద్ధి వాడు వాడు దొరికితే కానీ తేలదు అది ఇప్పుడు వాడి చెయ్యాలనుకున్నా కూడా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం అయితే కాదు ఒక మతం వాళ్ళని అవమానించడం వాడు ఉద్దేశం కనబడుతుంది ఎందుకంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించాడా విఘాతం కలిగించాలి అంటే గనక హిందూ ఆలయాల మీద అయితే కాదు ఇది క్లియర్ ఓన్లీ కమిటీలు చెప్పిన పోలిన ప్రెస్ మీట్లు అదే కదా అన్నారు శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా చర్యలు ఆ ఒక్క కోణంలో చూడగలరు వాళ్ళకి అదే తప్పు అంటున్నా వాళ్ళు ఆలోచన తీరులో ఉన్న తప్పదే శాంతి భద్రతలు హిందువుల ఆలయాల్లో డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి కొట్టినా కూడా దిక్కుండదు మన దరిద్రం ఏంటంటే మన కులాల వారీగా విడిపోయి ఉన్నది సమాజం కాబట్టి హిందూ ఆలయాల మీద జరిగితే శాంతి భద్రతల విఘాతం జరగదు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వీళ్ళు శాంతి భద్రతలను చెడగొట్టడానికి అంటున్నారు అప్పుడు హిందూ ఆలయాల మీద అయితే అయ్యి ఉండేది కాదు వేరే వాటిది కూడా అయ్యి ఉంటుంది అసలు వేరే వాటిది చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే వాటికి ఎల్లకల్లోలం అయి ఉండేది కాబట్టి వాడి ఇంటెన్షన్లో ఇక్కడ ఈ మతాన్ని అవమానించడం అనే కాన్సెప్ట్ ఉంది అది ఎందుకు అనేది తేలాలి అది వాడు పట్టుబడితే కానీ తెలవదు వాడి మోటివ్ ఏంటనే అది పర్సనల్ గేట్ చేయాలి లేదంటే ఎవరైనా వెనకొండి ప్రొఫైల్ ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి తేలాలి ఈ వ్యవహారంలో జర్నలిస్టులు కూడా తొందరపడ్డారా కొన్ని చోట్ల ఎందుకంటే నిన్న 5 గురిని 6 గురిని అరెస్ట్ చేశారు ఇక్కడ శంగరాయకొండకు సంబంధించి అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి జర్నలిస్టులకి క్లారిటీ ఎవడో చెప్పాడు అక్కడ ఉందా లేదా వేయలేదు కదా కాబట్టి సరిగ్గా వాళ్ళని అడిగితే చెప్పేస్తారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇంకోటి కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి
అంటే వాళ్ళ వాళ్ళ యాజమాన్యాల ఆలోచన ధోరణి కూడా ఉంటుంది అందులో. దీంట్లో చిన్న సాక్ష్యం, మేము ఇదివరకు అప్పట్లో గుర్తు తెచ్చుకుంటే ఒకసారి దేశవ్యాప్తంగా యేసుక్రీస్తు వీటి మీద జరుగుతున్నాయని పెద్ద రచ్చ నడిచింది. ఆ టైంలో ఇక్కడ విజయవాడలో గుణదల మేరీమాత స్టాచ్యూ స్టోలిన్ అని బీబీసీలో కూడా వార్త వచ్చింది. అతను ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు మేము ఛానళ్ళలో పనిచేస్తున్నాం, నేను శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు ఏందో ఇట్టగా జరిగిపోయిందంటే ఏంటి మన దగ్గర నుంచి ఏం వార్త రావట్లేదు అంటారు. సార్ అక్కడ అది కాదండి, అసలు విషయం ఏంటి అంటే రైల్వే స్టేషన్లో రినోవేషన్ చేస్తున్నారు. ఇప్పుడున్న విజయవాడ రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్లో ప్రతి గుడిది కూడా ఇక్కడున్న ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఫోటోలును ఆ చిన్న ఆ రూపం ఉంటుంది, గుడిది దుర్గ గుడిది మేరీమాతది ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లా ఉన్న దాంట్లో వీళ్ళు ఏం చేశారు, రినోవేషన్లో భాగంగా ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టారు. పెట్టి సున్నం అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ పెడదాంలే అని పెట్టారు. పెడితే దీన్ని తీసుకెళ్ళి యుఎన్ఐలో అప్పుడు మన న్యూస్ ఏజెన్సీ ఉంటుంది కదా, ఆ ఏజెన్సీకి సంబంధించిన ఒక రిపోర్టరు, తను క్రిస్టియన్, అప్పటికి తనకే అక్కడే ఇది జరిగింది కదా ఒరిస్సాలో ఇది జరిగింది అప్పుడు, అతను కసి మీద ఉన్నాడు. ఆ కసి కొద్దీ ఇక్కడ డైరెక్ట్గా గుణదల మేరీమాత స్టాచ్యూ స్టోలిన్ అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఇచ్చేసాడు. మొత్తం జనరల్ ఇంటర్నేషనల్ బీబీసీ దాకా వెళ్ళిపోయింది. మేమేమో అక్కడే ఉన్నాం, గుణదలలో అప్పుడు కార్యక్రమం మీద జరుగుతుంది, అక్కడే ఉన్నాం. అతనికి ఫోన్ చేస్తే మా వాళ్ళ గురించి ఇట్ట చేస్తారా అట్ట చేస్తారా అంటాడు. అరే దానికి దీనికి ఏంట్రా సంబంధం, నువ్వు జర్నలిస్టురా అంటే నేను దానికంటే ముందు నాది ఇది అని మాట్లాడాడు. అట్లాంటి పెచ్చ ఉంది, అంటే నువ్వు జర్నలిస్ట్గా ఫస్ట్ అట్ట రాయకూడదు అనేటువంటి ఇది లేదు. ఇంటర్నేషనల్గా అట్లాంటి ఇన్సిడెంట్స్ బోలెడు వచ్చింది, ఏది లోకల్గా ఉన్న పైత్యాలు కొద్ది రాసి తీరా చూస్తే మొత్తం రెండో మూడో ఇన్సిడెంట్లు ఫ్యాక్ట్, మిగతా ఎన్ని ఇట్లాంటివి. ఇప్పుడు వీటిట్లో కూడా ఏముంది, రామతీర్థం నిజం, అంతర్వేది నిజం, రాజమండ్రి నిజం, విజయవాడ నిజం, మిగతా కొన్ని కొన్ని జనరల్ ఇష్యూస్ కూడా ఇందులో కలిసిపోయాయి. లైక్ సింగరాయకొండది ఉంది, అక్కడ వాళ్ళు తయారు చేస్తారు, ఇంకోటి ఎక్కడో ఇంకో చోట వాళ్ళు రిపేర్ చేస్తున్నప్పుడు జరిగిందట. అది ఇవి ఒకే దానిలోకి వచ్చేసినాయి. అట్లాంటి అక్కడేంటి రిపోర్ట్లకు ఇదిగో ఇప్పుడు అక్కడ ఉన్న జనాలకు కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆ టైంలో సైకలాజికల్గా ఫీలింగ్ ఉంటుంది. ప్రతిదీ అప్పటిదాకా గుడికి వెళ్ళి దండం పెట్టేసుకుని వచ్చేసేవాడు కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు ఇట్ట బయట, అక్కడ తేడా కనబడి కానీ ఇదిగోండి ఇక్కడ చూడండి అంటే ఇది ఏంటండి అని అడిగితే సరిపోద్ది. అలా కాకుండా ఎవడో కొట్టేశాడని రాసి పడేసామనుకో అక్కడ. అందులోకి ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ వాట్సాప్ ఫేస్బుక్లో ఎవడో ఎప్పుడుదో ఒక విజువల్ పంపిస్తాడు, దీన్ని వెళ్ళి వెంటనే దాని మీద ఒక వార్త రాయడం పంపించేయడం టెలికాస్ట్ చేయడం అలాంటి తప్పులు కూడా అదే జరుగుతాయి. అందుకని నేను అనేది అయితే ఇంకా అదృష్టం ఇందులో ఒకే ఒక్కటి ఏంటంటే హిందువుల ఆలయాలు కావడం, ఇదే వేరేదైతే కనుక రచ్చరచ్చ అయిపోయేది. అది అక్కడ కంట్రోల్లో ఉండాల్సింది మనం. ఇంకోటి సెకండ్ వెర్షన్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిందనగానే ఆవేశంగా వేసేసామని కాకుండా ఏం జరిగిందని ఒకసారి వాళ్ళని ఎవరిని అడిగితే చెప్తారు కదా. ఇప్పుడు దాంట్లో నువ్వు డెప్త్ రాయి. ఇప్పుడు అంతర్వేద్యే ఉంది, మనం లక్ష సార్లు అంటాం. ఎందుకు, తేనెటీగది తుట్ట కదిలించాలంటే ఒక 25-25 అడుగుల కర్ర ఒకటి పెట్టుకుని దాని కింద నుంచి ఎట్టెట్ట కొడితే ఆ పొగ పెట్టి అది కూడా 25 అడుగులు పైకి పొగలదు సావదు. అప్పుడు ఏం చేయాలి, పైకెళ్ళి చెయ్యాలి. పైకెళ్ళి చేస్తే ఊరంతా కనబడతాడు. రెండవది పైకెళ్ళి దాన్ని తగలబెట్టాలనుకున్నప్పుడు రథం అంతా ఎందుకు తగలబడుద్ది ప్రాక్టికల్గా, అందులో అంత ఒక్కసారి బుగ్గ అయిపోయేది, 2-3 అవర్స్లో మొత్తం బుగ్గ అయిపోయింది కదా, అట్టెట్ట అవుతుంది సహజంగా. అందులో అది నిత్యం వీటిట్లో ఉండేది కాబట్టి అది నిత్యం ఎదుర్కొనేదే కదా. కాగడాలు పెడతారు వాటికి అన్నీ పెట్టేటువంటి అంటుకుంది, ఇట్ ఎందుకు అంటుకుంది అనేది లెక్క. అక్కడ వీళ్ళు దాన్ని కవర్ చేయడానికి ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది, ఎండకెండిందంట వానకెండింది, ప్రతి విరాధము ఎండకెండుతుంది వానకొంది, దాంట్లోనే కూర్చుని సొట్టలు కూడా తాగుతారు వీళ్ళు, ప్యాకెట్లు కూడా కాబట్టి అవన్నీ అనవసరమైన మాటలు మాట్లాడకుండా కంట్రోల్డ్గా ఉండాలి. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నాయినైనా నిజమైన వాడు దొరకాలి అంటే వీళ్ళు నోళ్ళు అదుపులో పెట్టుకోవాలి. రెండవది ఏంటి అంటే ఇక్కడ ఆ రీజన్ ఎవడ దొరుకుతున్నాడో వాడిని పట్టుకునే ట్రైల్ చేయాలి. రెండవది అన్ని ఆలయాలకు సంబంధించి ఏదైతే మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం, కమిటీలు వేసి శాంతి కమిటీలాగా ఇప్పుడు ఏ అన్నాము శాంతి కమిటీలు అయితే అనౌన్స్ అయినాయి, కానీ వాళ్ళు అబ్జర్వ్లో ఉండాలి అక్కడ. ఆలయం ఒక్కటే కాదు, అన్ని ప్రార్థనా స్థలాలు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీడు ఇది అయిన తర్వాత వీడి ఇంటెన్షన్ నెరవేరలేదు అనుకుని ఉంటాడు మెజారిటీ
హిందూ కదా అనేసి ఇంటెన్షన్ నెరవేరినప్పుడు అడుగనక నిజంగానే మత ఉద్రేకాలు రెచ్చగొట్టాలనుకున్నాడు రేపొద్దున రెండో జరగదు. ఇప్పుడు అక్కడ జరిగింది కదా, అమలాపురం దగ్గర అయ్యో యేసు ప్రభుకి సంబంధించింది జరిగింది అనేది వచ్చింది కదా. కాబట్టి అట్లాంటి బిగిన్ అయింది అంటే ప్రమాదం, అది వాళ్ళే చేశారా, డాగ్ స్క్వాడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అన్నారు కాబట్టి ఆగింది అక్కడ. లేదంటే కనుక సెకండ్ వెర్షన్ వచ్చేసేది కదా. కాబట్టి వాడు ఇక్కడ తన లక్ష్యం నెరవేరినప్పుడు రెండో ఏదో పని చేయడానికి రెడీ అవుతాడు. వాడిని పట్టుకోవడం అనేది ఇప్పుడు రకంగా చెప్పాలంటే అదేదో మహేష్ బాబు సినిమాలో సూర్యగాళ్ళ అంటుంది ఇడవాడు, సైలెంట్గా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిదీ చెక్ చేయాలి, ఇప్పుడు ఏముందో సంచి పుచ్చుకుని తిరుగుతుంటే ఏదో తెలుసుద్దా సామి ఎలక్ట్రిక్ రంపము ఇవన్నీ కూడా ఏముంది, ఏ కార్పెంటరో ఏ ఎలక్ట్రిషన్ అనుకుంటారు వాడు, ఇదే దీనికోసం అంటున్నాడు అని తెలియదు కదా. అంతే కదా, కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ 18 నెలల్లో లేనిది ఇప్పుడే ఎందుకు ఈ దేవాలయాల పునర్నిర్మాణం అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది ప్రభుత్వం అనేది తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా రేజ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ప్రశ్నలు ఏమన్నా లాజిక్ ఉందా లేదా? మనమే చెప్తున్నాం దాంట్లో వాస్తవంగా నాకు నేను వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా, 7 మంత్స్ 8 మంత్స్ బ్యాక్ రాసా, వీడియో పోస్ట్ చేశా, గవర్నమెంట్ చేపట్టబోతున్నారు. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి గారి మాటల్లో చెప్పింది, మేము అవి పునర్నిర్మిస్తాము, జగన్ గారు కూడా ఒప్పుకున్నారు, కానీ ఆగిపోయారు ఈలోపు కరోనా వీటి ఇంపాక్ట్. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సార్ కరోనా ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ 1 ఇయర్ ముందు స్టార్ట్ చేసేస్తారు, కరెక్ట్గా ఎలక్షన్స్కి 2 నెలల ముందు 3 నెల ముందు కట్టే చూపెడతారు, తద్వారా అది ఆయన కూల కొడితే మేము కట్టామంటారులే అనుకున్నా నేను. అయితే దేవుడు కొంచెం ముందు తీసుకొచ్చాడు. ఇప్పుడు వీటన్నిటి మూలంగా ఇప్పుడు అధిక చల్లారాలంటే ఈ రెండు, దుర్గగుడి కూడా 70 కోట్లు ఫస్ట్ టైం గవర్నమెంట్ డబ్బులట, దేవాదాయ శాఖే కాదట, వాళ్ళే అధికారికంగా చెబుతుంది. కాబట్టి అది రెండోది వీటికి పునర్నిర్మాణానికి కూడా డబ్బులు, మంచి పని అది. ఆ విధంగా కొంత మంచి పని ఈ సందర్భంలో చేయడం అనేది రాజకీయాన్ని డౌట్ లేదు అందులో, అందులో రాజకీయ అసంతృప్తి రగులుతోంది కాబట్టి చల్లార్చడానికి, అంతే చల్లార్చడానికి ఈ విధమైనటువంటి చేస్తున్నారు. పోనీయండి ఈ విధంగానన్నా మంచి జరిగింది, ఆలయాలన్నీ మళ్ళీ ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత కాకుండా మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. 40 ఆలయాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికీ అంటే ఇందులో ఒకటి ఇక్కడ కూడా టీడీపీని తప్పుపట్టే ప్రయత్నం, ఎందుకంటే గతంలో మీరే కూల్చేశారు, మీరు చేయలేని పని మేము చేస్తున్నాం. ఇంకొకటి ఈ విగ్రహాల దాడులు కూడా టీడీపీ రాజకీయ కుట్ర అని చెప్పి టీడీపీ మీదకే గెంటేసే ప్రయత్నం, మరి ఇది ప్రజలు అబ్జర్వ్ చేయరా? ఇది కరెక్ట్ రాజకీయమేనా? పాతది కూలగొట్టిన దాన్ని ఇప్పుడు ఈ సందర్భంలో కడుతున్నారని జనం అనుకుంటారు. ఇప్పుడు అదే కనుక ముందే కట్టడం బిగిన్ చేసి ఉంటే కనుక వీళ్ళని ప్రైజ్ చేసేవాళ్ళు, ఈవెన్ లేదా ఇంకొక ఏడాది తర్వాత ప్రారంభించిన, ఇంకొక 6 నెలల తర్వాత ప్రారంభించిన టగనుకునేవాళ్ళు. వీళ్ళు కూడా ఈ టైంలో పెట్టడం అన్నది వీళ్ళ ఉద్దేశం కూడా అదే, అది చల్లార్చుకోవడానికి, ఆవేశాన్ని చల్లార్చడం. రెండోది వచ్చేటప్పటికి రాజకీయ కోణం అనేది తీసుకురావడమే తప్పు. తెలుగుదేశం చేయించి ఉంటుంది, చంద్రబాబు లోకేష్ చేయించుతున్నారు అంటే కనుక నువ్వు తీసుకెళ్లి జైల్లో పెట్టేవారు, నువ్వు అన్నారే ఏంది, ఆధారం పట్టరా చూపెట్టు, ఊరికినే వేగ్గానే వేయకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఈ కోణంలో నుంచి అంటారు, ఓకే లే ఆ లెక్కనే అనుకుందాం. ఇంకో కాన్సెప్ట్ కూడా అనుకోవచ్చు కదా, ఇక్కడ తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఎస్సీ సెగ్మెంట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్ స్ట్రాంగ్గానే ఉంటుంది, ఆ ఓట్ బ్యాంక్ కోసం అధికార పక్షమే చేయించిందని అనుకోవచ్చు కదా. కాబట్టి అందం నోటి ద్వారా ఏదైనా అధికార పక్షము చేయించదు, 151 సీట్లు వచ్చిన రేపు గెలుస్తాను అనుకున్నాడు వీళ్ళు చేస్తారు. కానీ ఆ పాయింట్ అధికార పక్షం రేజ్ చేస్తుంది కదా, భారతీయ జనతా పార్టీ టీడీపీలు కావాలని రేపు తిరుపతి ఉప ఎన్నిక కోసం చేస్తున్నాయి. ఆల్రెడీ బండి సంజయ్ గారు మాట్లాడిన మాట, బైబిల్ కావాలా లేదంటే మీకు భగవద్గీత కావాలా? ఇప్పుడు అవన్నీ ఎన్నికల నినాదాలకు వస్తాయి. ఫస్ట్ వీళ్ళు కనుక టీడీపీ అనకపోతే వచ్చి ఉండేది కాదు, మేము కఠినంగా నిర్ణయం తీసుకుంటామంటే. ఇంకో టీడీపీ బీజేపీ కలిసి అని కూడా వీళ్ళు అంటారు, బీజేపీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుందంటారు, టీడీపీనేమో చేయించింది అంటారు, చేయించింది టీడీపీ లబ్ధి కోసం ప్రయత్నిస్తుంది బీజేపీ అని. కాబట్టి అక్కడ వీళ్ళు రాజకీయానికి రాజకీయం ఆన్సర్ చేసుకున్నారు. ఆ 7 పేద ఏడవని ముందుగా కావాల్సింది అసలుని పట్టుకోవడం, అది పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయలేదనే బాధ ఎక్కడుందంటే వీటన్నిటిని నార్మల్గా తీసేయడం. ఇప్పుడు ప్రతిదానికి తీసుకొచ్చి దేనికి లింక్ పెట్టేశారు, ఏది రొటీన్గా జరిగిపోతుంటే ఇట్లాంటి సంఘటనలు, లేకపోతే కనుక నిందితులు పట్టుకుంటాం వదిలిపెట్టము అనేటువంటి కాన్సెప్ట్ కాస్త. వాడు అక్కడ డైరెక్ట్గా రంపం వదిలి వెళ్ళాడు అన్న విషయం పోలీసులు లోకల్ వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు? అది కూడా ఎలక్ట్రికల్ రంపం, అదే చిన్నది చిన్న బ్లేడ్ అంటే ఆవిడకి కనబడదు. అంత ఇది పట్టుకోలేకపోయారంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు లోకల్ పోలీసు? అంటే పోలీసు లైట్గా ఉన్నారు దీంట్లో, ఉద్యమకారులను ఆపడము, ధర్నాలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం మీద ఉన్నారు, కానీ దీని మీద సీరియస్గా లేరన్న సంకేతం వెళ్ళింది. అది ఇప్పుడు సీరియస్గా వెళ్తున్నారు ఈలోపు ఈ రాజకీయం అంతా కూడా. అంటే ఈ ఆలయ పునర్నిర్మాణాలకు సంబంధించి
భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వీటిని నిర్మించొద్దని అయితే అందు యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆలయాలు నిర్మిస్తే ఎవరు కాదంటారు. కానీ బీజేపీకి సపోర్ట్గా ఉండి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రేజ్ చేసిన పాయింటే ఈయన రేజ్ చేయడం ఇప్పుడు అంత అవసరం. ఈయన ప్రతిదాన్ని వైసీపీని తిట్టడం అనేది ఒక కాన్సెప్ట్గా ఉంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అదే అనేది పవన్ కళ్యాణ్ గారిది ప్రతిదాన్ని ఖండిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. బీజేపీ కొన్నిట్లో బ్యాలెన్స్ వెళ్తుంది. ఈయన ఏంటంటే పూర్తిగా ప్యూర్లీ యాంటీ వైసీపీ అనేది స్టాండ్ తీసుకున్నారు కాబట్టి నడిచిపోతుంది అంతే. అది టీడీపీ ఫేవర్ అనడానికి లే ఇందులో సంకేతం అదే వెళ్తుంది అందులో నో డౌట్. టీడీపీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు దీంట్లో అయితే ఏంటంటే టీడీపీ వాళ్ళు దాన్ని గెయిన్ చేసుకుంటారు ఈయన లాస్ అవుతాడు. అది దీంట్లో మాట్లాడడంలో తప్పులే బీజేపీ. ఇప్పుడు ఇంత మాట్లాడి ఇవాళకి కూడా తిరుపతి తేల్చుకోలేదు కదా. ముందు నువ్వు పొలిటికల్గా అక్కడ తేల్చుకోవాలి కదా. తిరుపతిది నువ్వు తేల్చినంత వరకు వాస్తవంగా ఇప్పటికే అయిపోయింది. వాళ్ళు రేపు 17వ తారీఖు నుంచి టీడీపీ అక్కడ ఇది కూడా పెడుతుంది, ప్రచారం కూడా బిగిన్ చేస్తుంది. టీడీపీ ప్రచారం మీద చేయండి, వైసీపీ ఆల్రెడీ చేస్తుంది. ఇద్దరు చేస్తున్న ఇంతవరకు నువ్వు అభ్యర్థినే తేల్చింది. అంటే టీడీపీతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఎక్కువ యాజిటేషన్ చేస్తుంది కాబట్టి ఈ విగ్రహాల దాడులకు సంబంధించి తిరుపతి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అనుకోవచ్చా ఆ రాజకీయం చేస్తున్న బీజేపీ అనుకోవచ్చు? లేదు, అది ఇది ఎక్కడ జరిగినా చేస్తుంది. అది అంటే దానికి బీజేపీని తిరుపతిలో ఇష్యూ కింద వాడుతుంది నో డౌట్ అందులో. కానీ ఆ కోణంలోనే ఆ ఉద్దేశంతోనే చేస్తుందని నేను అనుకో. అది మామూలుగా ఫ్రమ్ ద బిగినింగ్ అంతర్వేది అప్పుడు ఏ ఎన్నికలు లేవుగా. అప్పటికైతే అంతర్వేది ఈ టైంకి చాలా మరణం లేదు ఇది లేదు కదా. అప్పుడు వాస్తవంగా వాళ్ళు వాళ్లే ఊహించినంత స్పందన వచ్చింది. భారీగా జనం పిఠాపురంది పట్టించుకోలేదు అంతర్వేది అనేది బాగానే వచ్చింది. అంటే వాళ్ళ ఒక్కటే హిందుత్వ అనే కాన్సెప్ట్లో వాళ్ళు ప్రత్యేకంగా రాజకీయం కోసం చూడరు. వాళ్ళ పరంగా బీజేపీ పరంగా వాళ్ళు దాన్ని ఆ యాంగిల్లోనే చూస్తారు. తిరుపతిలో అది గెయిన్ అవుతుందా లేదా అనేటువంటి దానికోసం ఇదైతే లింక్ చేసుకోరు వాళ్ళు. అయితే పాయింట్ మాట్లాడతారు, అక్కడ రాజకీయంగా మాట్లాడతారు. ఏమని తిరుపతిలో ఒకసారి బుద్ధి చెబుదాం రండి అనేసి అంతేగాని దానికోసం సీరియస్గా చేస్తారు, విడప్పుడు లైట్గా చేస్తారని అయితే నేను అనుకోండి. మొన్న అంతర్వేదిలో కూడా అదే చేశారు, రాజమండ్రిలో మొన్న విజయవాడలో సింహం బొమ్మలు అవి చోరీ అయినప్పుడు కూడా సీరియస్గా వాళ్ళందరూ వచ్చారు. అంటే దాన్ని రాజకీయ కోణంలో చూడడం, దాన్ని రాజకీయ కోణంలో చూడడానికి వర్కౌట్ కాదు. బట్ రాజకీయంగా వాడుకుంటుంది, ఇది ప్రచారంలో వాడుతుంది. కానీ దానికోసమే అన్నంత సీరియస్గా ఉండదు. అది అది ఆల్రెడీ ఒక టైటిల్ లైన్లోకి తెచ్చింది. 22 మంది వాళ్ళకున్నారు, 3 వీళ్ళకున్నారు, మాకు ఒకళ్ళు ఇవ్వండి అనే కాన్సెప్ట్ చేర మీదకి తీసుకొచ్చింది. రెండవది హిందువుల మనోభావాలను తెలియజేసేందుకోసం ట్రై చేయండి అని చెప్తోంది. అయితే అక్కడ నిజంగా నాకు తెలిసి తిరుపతి నియోజకవర్గంలో హిందుత్వ అనే ఫీలింగ్ బిగిన్ అయితే మాత్రం స్టేట్ మొత్తం మార్పు వచ్చినట్టే. నవ్వు వచ్చేది ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉండేది తిరుమల, దాని మీద ఆధారపడి బతికేది తిరుపతి, దాని ఫాలో అప్లో ఉండేటువంటిది తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం. కానీ అక్కడ హిందుత్వ ఫీలింగ్ చాలా తక్కువ. తినేది వాళ్ళు ప్రతి ఒక్కరు తిరుపతిలో వాళ్ళందరూ శ్రీకాళహస్తిలో ఉన్న వాళ్ళందరూ దేవుడి మీద పడి బతకడమే. ఎందుకంటే ఆ దేవుడి దగ్గరకు వచ్చే టూరిస్టులే కదా వాళ్ళందరూ. ప్లస్ టీటీడీ ఎంప్లాయీస్ ఓటింగ్ కూడా కీలకం కదా అక్కడ వాళ్ళందరూ. కానీ వాళ్ళెవరు కూడా ఓటు పరంగా చూస్తే అట్లా హిందుత్వ పార్టీ గేరు. ఇప్పుడు అలక్కన ఇలాకే పడతా ఉంటాయి ప్రతిసారి కూడా. వైసీపీనా అంతకుముందు కాంగ్రెసా టీడీపీనా ఈ లెక్క చూస్తే కనుక ఎప్పుడు వాళ్ళు హిందుత్వ శక్తిగా కాకుండా అక్కడ కులం ఈ లెక్క చూస్తారు. ఇప్పుడు పరిస్థితులు ప్రభావితం చేస్తాయి చూడాలి. అదే అది దుబ్బాకలో ఏం కాదు అనుకుని జరిగింది. ఇక్కడ అట్లా జరిగిందంటే మాత్రం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం భారీగా మార్పు వస్తుంది. అదే జరిగితే కనుక వాస్తవ ఇవాళకి వాళ్ళ ఫిగర్ చూస్తే కనుక అట్లా కనబడట్లేదు, ఆ టెంపర్మెంట్ కనబడట్లేదు. ఈ లోపుగా వైసీపీ యాంగిల్ వైసీపీ చేస్తుంది, టీడీపీ యాంగిల్ టీడీపీ. ప్రతి ఒక్కళ్ళు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి అన్న కసి వస్తే జరుగుతుంది. ఎందుకంటే టీడీపీకి వేసినా నార్మల్గానే ఉంటుంది, వీళ్ళకి వెయ్యాలన్న కసి వస్తే వస్తుంది. అంత కసి రాగలగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు ఉంటాయి. అక్కడ వాళ్ళకి హిందుత్వ హిందువులే, వాళ్ళకేం వేరే ఇదేముంది. కాకపోతే వీళ్ళని ఎగ్నెస్ట్గా ఏం చూడరు గవర్నమెంట్ని. వీళ్ళని ప్రేమించే అంత ఇది లేదు, గ్రౌండ్ లెవెల్లో బలం లేదు. కాబట్టి ఇప్పుడు జనసేన బీజేపీ క్లారిటీతో వచ్చి జనాల దగ్గరికి ఆ ఇదిని తీసుకెళ్ళగలిగితే ఎమోషన్ హోమ్ టు హోమ్ అనేది సిస్టమ్ నడుపుతున్నారు ఇప్పుడు అక్కడ. లైక్ హైదరాబాద్లో మన కార్పొరేషన్ ఎన్నికలు జరిగినట్టు గట్టి ప్రయత్నం చేస్తుంది బీజేపీ, అన్ని ఏరియాల నుండి అక్కడికి వెళ్ళి కూర్చుని నడుపుతున్నారు. అది కనుక సక్సెస్ అయ్యి సెకండ్ వచ్చిందా తెలుగుదేశం పని అయిపోయింది, రేపు పొద్దున ఏదో ఒకటి తేల్చే పని ఉంటుంది.
ఫస్ట్ వచ్చిందా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. చూద్దాం మొత్తానికి ఈ ఆలయాల విగ్రహాల మీద జరుగుతున్న దాడుల్లో కుట్రకోణం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏ రకమైన కుట్ర, ఎటువంటి కుట్ర, అసలు ఎవరు ఈ పనికి పాల్పడుతున్నారు, ఇది రాజకీయాల మీద ఎటువంటి ప్రభావితం చూపించే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.